గ్రేటర్ సిటీలోని చంపాపేట ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో పైకెరం నిర్వహించారు. రన్ను ఓనర్స్ హాస్పిటల్ చైర్మన్ రామానాయుడు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాజు నాయుడు ప్రారంభించారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా రన్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యం కోసం మంచి ఆహారం నియమాలను పాటించాలన్నారు డాక్టర్ బాలరాజు. క్రమం తప్పకుండా వ్యాయామం, వాకింగ్ చేయాలని సూచించారు. ఓనర్స్ రోబోటిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో అత్యాధునిక వైద్యం అందిస్తున్నామన్నారు హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ రెడ్డి. హార్ట్ డే సందర్భంగా ఫైకిరణ్ నిర్వహించడం జరిగింది. థ్యాంక్స్ టు చీఫ్ గెస్ట్ రామానాయుడు సార్ అండ్ అవర్ కార్డియాలజిస్ట్ కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలో మోర్ దెన్ 300 పార్టిసిపెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఐ రిక్వెస్ట్ ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ద ఇండియా, వీఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ డయాబెటీస్ అండ్ బీపీ, థైరాయిడ్ సమస్యలతోటి. అన్నిటికీ మూల కారణం ఒబెసిటీ. అండ్ ఎవరైతే రోజుకు ఖచ్చితంగా 35 మినిట్స్ to 90 మినిట్స్ వరకు ఒక 10 మంత్స్ చేసినట్లయితే నాన్స్టాప్గా వాళ్ళ యొక్క ఏజ్ 10 to 15 ఇయర్స్ తగ్గడం జరుగుతుంది. అదేవిధంగా గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే సాల్ట్ కన్సంప్షన్ తక్కువ చేయాలి అండ్ రెగ్యులర్గా సలాడ్స్, ఫ్రూట్స్ అండ్ ప్రోటీన్ డైట్ తీసుకోవాలి అండ్ కంపల్సరీగా ఎక్సర్సైజ్లు, జాగ్రత్తలు అండ్ చేసినట్లయితే వాళ్ళకి ఫ్యూచర్లో హార్ట్ సమస్యలు చాలా తగ్గుతున్నాయి. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఓనర్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ నందు 999 ప్యాకేజ్ అనౌన్స్ చేయడం జరిగింది, వేర్ కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్, 2D ఎకో, లిపిడ్ ప్రొఫైల్ అండ్ ECG చేసి ఏమైనా సమస్యలు ఉంటే ఇమీడియట్గా తెలుసుకోవచ్చు. చాలామంది చూస్తుంటారు మీరు పార్కుల్లో లేకపోతే బ్యాంకుల్లో సడన్గా కొలాప్స్ అవుతుంటారు, ఇవన్నీ కూడా సడన్ హార్ట్ స్ట్రోక్స్ అంటారు. ఇవన్నీ నివారించాలంటే ముందు హార్ట్ చెకప్